ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి భారీగా సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలలో హనుమాన్ చిత్రానికి భారీ సక్సెస్ లభించింది. అలా జనవరి నెల మొత్తానికి హనుమాన్ మూవీయే టాప్లో నిలిచింది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు మంచి ఆదరణ కూడా లభించింది. ఇప్పటివరకు కూడా ఈ సినిమా గురించి తరచూ ఏవో ఒక వార్తలు వింటూనే ఉంటున్నాం. ఇక ఆ తరువాత ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి, కానీ అంత భారీ సక్సెస్ను సాధించిన టాక్ మాత్రం రాలేదు. చిన్న చిన్న సినిమాలుగా వచ్చినవి కూడా పాజిటివ్ టాక్తోనే సరిపెట్టుకున్నాయి. ఇక మార్చిలో థియేటర్లో సందడి చేయడానికి మరిన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి నెల మొత్తం మీద సుమారు 14 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో కొన్ని స్టార్ హీరోల చిత్రాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే అన్ని జోనర్స్కు తగిన విధంగా ఈ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటితో ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్, పోస్టర్స్తో కొన్ని సినిమాలపైన ప్రేక్షకులను ఓ మేరకు అంచనాలు నెలకొన్నాయి. అయితే మార్చి నెలలో విడుదల కాబోయే సినిమాలు ఇప్పటికే పాజిటివ్ టాక్ క్రియేట్ చేసుకున్నాయి. ఈ నెలలో విడుదల కాబోతున్న సినిమాల జాబితా ఏంటో ఒకసారి చూసేద్దాం. మార్చి 1న ఆపరేషన్ వ్యాలెంటైన్, చారీ 111, భూతద్దం భాస్కర్ నారాయణ, వ్యూహం సినిమాలు విడుదలవుతున్నాయి. మార్చి 8న గామి, భీమా, శపథం సినిమాలు రిలీజ్ కానున్నాయి. మార్చి 15న తంత్ర, లైన్ మ్యాన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 22న ఓం భీమ్ భుష్, ఆ ఒక్కటి అడక్కు, రోటీ కపడా రొమాన్స్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మార్చి 28న ఆడు జీవితం రిలీజ్ కానుండగా మార్చి 29న టిల్లు స్క్వేర్ రిలీజ్ కానుంది. మరి మార్చి నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సినిమాలకు మరింత క్రేజ్ పెరుగుతోంది. జోనర్తో సంబంధం లేకుండా కథను బట్టి ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకులు కూడా వినూత్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాల్లో ఏ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. మరి మీరు ఎక్కువగా ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.